వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి టికెట్ ఇచ్చే క్రమంలో రాజయ్య ఉన్న అనుభవాలు రాజశేఖర్తో ఏం చెప్తారు? నిజంగా ఒక బీసీ రాయ్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఒక ప్రజావైద్యుడు 2 సార్లు సీఎం అయ్యారు. సో వారిని ఆదర్శంగా తీసుకొని ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పుండే. సో నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆదర్శంగా తీసుకొని, సో నేను కూడా ఒక డాక్టర్గా రాజకీయాలకు రావాలని ఆలోచన తీసుకొని ఈ పంచకట్టు కట్టడానికి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి. నాకు వారిని చూసి పంచకట్ట అలవాటు చేసుకున్నాను. సో వారిలాగానే టార్గెట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం దాకా పోయింది, నేను డిప్యూటీ సీఎం వరకు రావడం జరిగింది వారి మార్గంలో నడవడం వల్లనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటి డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య అనుభూతి బాగానే ఉంది, కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో డిప్యూటీ సీఎంగా బర్తరాప్ అయిన వ్యక్తి కూడా డాక్టర్ రాజయ్యనే. ఈ రెండు కోణాలు ఏ విధంగా చూడాలంటే ఏం చెప్తారు? సో తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కవిత, ఈ నలుగురు, వీరి నలుగురితో పాటు ఈటెల రాజేందర్ గారు 5వ వ్యక్తి, తర్వాత 6వ వ్యక్తిగా అప్పటి వరకు నేను వచ్చే వరకు కూడా తెలంగాణ మొత్తంలో ఒక్క ఎస్సీ నాయకుడు లేదా ఒక మాదిగ నాయకుడు తెలంగాణ మొత్తం తిరిగే స్టేచర్ లేని వాళ్ళు ఉన్నారు. సో నేను వచ్చిన తర్వాత నన్ను పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో వాడుకోవడం జరిగింది. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో వాళ్ళు అటెండ్ అయ్యే సభలకు వాళ్ళు పోకుండా నన్ను పోయి మాట్లాడే కార్యక్రమాలు, శిక్షణ తరగతులకు, ఆ రకంగా గొప్పగా తెలంగాణలో ఉన్న అత్యధిక మాదిగలు, ప్రౌడ్ టు సే బీయింగ్ ఏ మాదిగ, దాదాపు 12% మాదిగలు ఇవాళ తెలంగాణ. ఒక్క కమ్యూనిటీని తీసుకు, ఒక్క కులాన్ని తీసుకుంటే మాదిగ కులం పెద్ద కులం. అలాంటి పెద్ద కులంలో నేను నాయకుడిగా ఎదిగినందుకు లేదా ఆ కులంలో పుట్టినందుకు నేను గర్వపడతాను. సో నేను ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా పాల్గొన్న ఉద్యమకారులు మాదిగ బిడ్డలు, ధూమ్ధామ్ కళాకారులు మాదిగ బిడ్డలు, డప్పు కొట్టిన వాళ్ళు కావచ్చు, గజ్జె కట్టిన వాళ్ళు కావచ్చు, పాట పాడిన వాళ్ళు కావచ్చు, పాట రాసిన వాళ్ళు కావచ్చు, తర్వాత మీటింగ్లు అయితే మీటింగ్లు ఎక్కువ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే, తర్వాత అక్రమ కేసు పాలైంది వాళ్ళే, ఆత్మహత్యలు చేసుకున్నది వాళ్ళే. సో వాళ్ళందరి ఆత్మస్థైర్యాన్ని పెంచి, మనోనిబ్బరాన్ని పెంచి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పగా వాళ్ళ నుండి యాక్సెప్టెన్స్ వచ్చింది. నాయకుడిగా వాళ్ళు చాలా గొప్పగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి 3 నెలల ముచ్చటైనా కూడా కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు అన్నట్టు ఉన్న 7 నెలలు ప్రజలందరి ఆమోదముగ్ధ పొందే విధంగా చేయడం జరిగింది. సో ఆ క్రమంలో మీరు అన్నట్టు బర్దరఫ్ అనే విషయంకి వచ్చినప్పుడు చెట్టుకు కాయలు గాయడం చెట్టు తప్పు కాదు. చెట్టుకు కాయలు కాసినప్పుడు పిందకాన్ని నుండి కష్టాలు మొదలవుతాయి ఆ చెట్టుకు. సో చిన్నగా ఉన్నప్పుడు రాళ్లతో కొడుతుంటారు, పెద్దగా ఇంత గైతో తెంపుతుంటారు, తర్వాత గుత్తబట్టినోడు తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తుంటారు. సో ఆ రకంగా అందనప్పుడు మండ ఇరిసే కార్యక్రమం చేస్తారు ఒక్కొక్కసారి అనేక రకాలుగా. అందుకనే దాని మూడు సామెత చెట్టుకు కాయలు ఎక్కువ ఉంటే దెబ్బలు ఎక్కువ తగులుతాయని చెప్పేసి. సో అలాంటి క్రమంలో ఎక్కడది చెట్టుకు మంచి పేరు వస్తుందని చెప్పేసి సరే కాయలు తెంపుకుంటే పర్లేదని చెట్టును కొట్టేసే ప్రయత్నం జరిగింది. ఎక్కడ ఏకు మేకైతుంది అనే భయభ్రాంతులకు గురైపోయి, ఎందుకంటే అప్పటికే దళితుడు ముఖ్యమంత్రి అనే కార్యక్రమం ఉంది. అది కాకుండా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య ముఖ్యమంత్రి కంటే ఎక్కువ తిరుగుతూ ఉన్నాడు. జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు 5 నుండి 8 సార్లు, ఒక ఖమ్మం జిల్లాకు అయితే 12 సార్లు ఉన్న కొద్ది సమయంలో అన్ని జిల్లాలు తిరగడం, అనేక విధంగా మరి పిఎస్సీ నుండి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు పల్లె నిద్ర చేసే హాస్పిటల్ నిద్ర చేసే కాదు, ఇవన్నీ కూడా ఏమంటారు కన్నుగుట్టు మొత్తము ఆ జలసిని భరించలేక ఎట్లయినా తీసేయాలి లేకపోతే రేపు ఏమో అయ్యేటట్టుందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. మీరు ముఖ్యమంత్రి ఎక్కడిది, ముఖ్యమంత్రి లెక్క రాజయ్యనే తిరుగుతున్నాడు. సో అన్ని ప్రతిపక్షాలు కూడా ఆయనకి జేజేలు పలుకుతూ ఉన్నాయి. రేపేం జరిగేది లేదు, చదువుకుంటే మంచిదని చెప్పిందని తెలిసింది. అంటే రాజయ్య తప్పు ఏందే బర్తరాపు చేయలేదు అంటే 100%. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి పోయారు. పోయి అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ అడిగితే అప్పటివరకు బడ్జెటే రాలేదు, వాహనాలు ఎక్కడి, ఉద్యోగాలు ఎక్కడి, ఇదంతా కూడా పేపర్లు వచ్చిన కట్టుకథలు తప్ప ఇక్కడ ఏం జరగలేదని చెప్పి ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఏం లేదని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అప్పటికే 3 సార్లు కేసీఆర్ గారు పిలిచినా కూడా నేను పోలే. 4వసారి పెద్ద సుదర్శన్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడు అక్కడ ఐఏఎస్ అధికారులతో మీటింగ్లో ఉన్నారు. సో నన్ను చూడంగా లేచి ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్యని కౌగలించుకొని సిల్వలు పలువలు చేసి వాడోడు వీడో ఏదో చెప్పిండు,
నష్టం జరిగిపోయింది, ఇక ముందు అట్లా జరగదు, ఏమంటారు నీ నీ స్థాయికి తగ్గకుండా మళ్ళీ నీ పదవి మళ్ళీ నీకు వస్తుంది, నీ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ఏలు పెట్టరు, సో తప్పకుండా నీ పని నువ్వు చేసుకో, ఎప్పుడు నీకు డిస్టర్బెన్సే ఉండదని చెప్పడం జరిగింది. నాయకులకు కేసీఆర్ సారీ చెప్పాడు నువ్వు అంటారు, మీకు సారీ చెప్పిండంటే సారీ చెప్పడం ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, ఉట్టి సారీ కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య అని చెప్పేసి కౌగలించుకున్నారు. ఆ టైంలో పెద్ద సుదర్శన్ రెడ్డితో పాటు వినోద్ కుమార్ గారు ఎంపీ గారు ఉన్నారప్పుడు, రాజ్యసభ చేసిన మొన్నటిదాకా చేసిన సంతోష్ కుమార్ అక్కడ, తర్వాత చారి, వీళ్ళందరూ కూడా అందరి సమక్షంలో మాట్లాడడం జరిగింది.